తమలపాకు పులావ్కి కావాల్సిన పదార్థాలు తమలపాకులు 4 బాస్మతి బియ్యం 1 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన అల్లం 2 టీస్పూన్లు వెల్లుల్లి రెబ్బలు 4 బిర్యానీ ఆకు 1 ఉప్పు తగినంత మసాలా దినుసులు కొద్దిగా తరిగిన పచ్చిమిరపకాయలు 2 పుదీనా కొద్దిగా నెయ్యి 2 టేబుల్ స్పూన్లు ఓకే కావాల్సిన పదార్థాలకు రెడీగా ఉన్నాయి స్టార్ట్ చేద్దామండి ఓకే అండి సో ముందుగా నేను బాస్మతి రైస్ ఇలా పొడిపొడిగా ఉడికించి పెట్టుకున్నాను ఉడికించిన రైస్ తో నేను చూపిస్తున్నాను అండి ఇక్కడ ఫస్ట్ మనం తమలపాకు కొంచెం పేస్ట్ లా చేసుకుందాం ఓ సో అప్పుడు మొత్తంగా మనకు పట్టేస్తుందండి ఆ రైస్ కూడా ఆ టేస్ట్ yes సో ఇంకా పండగల్లో వచ్చిన ఆకుని కూడా వేస్ట్ చేయట్లేదు మనం ఇలా కూడా వాడుకోవచ్చు చాలా మంది ఏంటంటే ఆ తమలపాకుతో టీ బాగుంటుందండి మంచి మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది పొద్దున కూడా అంటే కొద్దిమంది కషాయాలు అవి తాగుతూ ఉంటారు సో తమలపాకును కూడా వేసుకొని చాలా మంది తాగుతూ ఉంటారు సో కాట్ కాట్ గా చాలా బాగుంటుంది బాగుంటుంది మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది అండ్ చాలా మంది దీన్ని ఇలా మజ్జిగలో వాటిలో కూడా వేసి తాగుతూ ఉంటారు yes అండి సో దీంట్లోనే అల్లం అలాగే వెల్లుల్లి ఫస్ట్ ఒకసారి అలా తిప్పేసి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక పేస్ట్ లా రెడీ చేసుకుంటాం కొద్దిగా వాటర్ ఇస్తారా జస్ట్ కొద్దిగా కదా అవునండి అంటే మనకి అది ఆకు బాగా నలిగితే బాగుంటుంది సో ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలండి సో ఇది పక్కన పెట్టేసుకుందాం సో పాన్ లో ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యితో చేసుకుంటే బాగుంటుంది సో నెయ్యి వేసుకొని దీంట్లో మసాలా దినుసులండి యాలకులు చెక్క లవంగం అలాగే షాజీరాని ఓకే కొద్దిగా బిర్యానీ ఆకు అంటే ఇది ఆ ఫ్లేవర్ కోసం కొంచెం ఆకు వేస్తున్నాం స్టిక్ ఇస్తారా సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అలాగే ఘాటుకు సరిపడా పచ్చిమిరపకాయలు సో కొంచెం మనకు ఆ ఉల్లిపాయలు కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తే బాగుంటుందండి పొలావులు కానీ బిర్యానీలు కానీ చేసేటప్పుడు కొంచెం ఉల్లిపాయ బాగా వేయించుకుంటే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది బాగుంటుంది అవును ఒక చిరు తీపి వస్తుంది లైట్గా వస్తుంది కదా చాలా మంది కూడా వేయించి బిర్యానీ కోసం వేయించిన ఉల్లిపాయలు అలా తినేస్తూ ఉంటారు అవును ఓకే కొంచెం లైట్గా కలర్ మారుతూ ఉంది కదా సో ఇక్కడ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న తమలపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ సో కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి సో తమలపాకు ఘాటు అప్పుడే మనకు తెలుస్తుంది కదా అవునండి సో దీంట్లో సరిపడా ఉప్పు చాలా డామినేటింగ్ గా ఉంటుంది ఇది yes తమలపాకుది ఘాటు బట్ వెరైటీ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది మంచిది కూడా అండి ఆరోగ్యానికి కదా yes చాలా విధాల అరుగుతుంది అంటారు అరుగుదల ఉంటుంది అంటారు సో అందుకే ఏ ఆకు స్పెషాలిటీ దాందే కదా దాందే ఉంటుంది బట్ అంటే కొన్ని కొన్ని రకాల ఆకులతో అంటే ఎక్కువ డిష్ కూడా చాలా మందికి తెలియదు సో ఇలా మనం చూపించడం వల్ల వాళ్ళు కూడా చేసుకోగలుగుతారు సో దాని ఇప్పుడు దీంట్లో రైస్ అండి మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం బాస్మతి రైస్ దీంతో ఏమేమి తీసుకోవచ్చు అంటారు అంటే ఇది ఓన్లీ ఆకుతో కదా రావాలి రైతా అయితేనే బాగుంటుందండి అప్పుడు ఆ తమలపాకు ఫ్లేవర్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం వేరే గ్రేవీలు అవి వేసేసుకుంటుందంటే అవి కొంచెం డామినేట్ గా ఉంటుంది సో రాయితాతోనే బాగుంటుంది అంటే లైట్ గ్రీన్ కలర్ లో కొంచెం కొత్తిమీర పాలకూర లాంటి కలర్ వస్తుంది కదా పేస్ట్లు వేసుకుంటే మనకి ఎలా వస్తుందో కొంచెం అలాగే వస్తుంది మిగతా అన్ని డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి yes
ఇంకొంచెం డార్కిష్ కలర్ లో కావాలనుకుంటే దీంట్లో తమలపాకుల్లోనే సో కలకత్తా పాన్ అంటారు సో ముదిరాక పచ్చలా ఉంటుంది అవునా సో వాటర్ చేసుకుంటే ఇంకొంచెం కలర్ అనేది ఇంకొంచెం ఎక్కువ కూడా వస్తుంది ఘాటు కూడా ఎక్కువ ఉంటుంది ఎక్కువ అప్పుడు ఆకు క్వాంటిటీ తగ్గించుకోవాలి కలకత్తా పాన్ అంటే అసలు స్పెషల్ అది పాన్ లో yes స్వీట్ పాన్స్ చాలా మంది అవి చూస్ చేసుకుంటారు అవునా సో ఈసారి తాంబూలంలో ఎవరైనా ఆకిస్తే ఏ మాత్రం దాని పారేకుండా ఇలా చేసుకోవచ్చు అన్నమాట మీరు అంతేనా yes yes అండి ఓకే అసలు రెండు మూడు ఆకులతోనే చాలు కదా ఇది ఎక్కువ అవసరం పడదు అవసరమే లేదు ఎక్కువ రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకుందాం మంచి వాసన వస్తుందో yes ఆ మసాలా దినుసులతో పాటు కలిపి ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకు సో కొంచెం పలావ్ అనుకున్నాం కాబట్టి కొంచెం లైట్ పుదీనా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది అందుకే కాస్త అలా పై నుంచి వేస్తున్నాను వేడి వేడిగా తమలపాకు పలావ్ రెడీ అండి తమలపాకు పులావ్ మంచి వాసన భలే బాగుంది నేను ట్రై చేస్తున్నా మీరు ట్రై చేయండి దీని తయారీ విధానం మరోసారి చూద్దాం తమలపాకుల పులావ్ తయారీ విధానం ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి మిక్సీ జార్ లో తమలపాకులు తరిగిన అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు బిర్యానీ ఆకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న తమలపాకు పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత ఉప్పు అన్నం వేసి బాగా కలుపుకోవాలి ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుంటే తమలపాకుల పులావ్ రెడీ